సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. సినిమాలో బిజీగా ఉంటున్నారు. గతంలో టీడీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఆ తర్వాత పూర్తిగా రాజకీయ అంశాలపై స్పందించడం లేదు. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో కీలకమవుతారని పార్టీ బాధ్యతలు నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఆయన మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తన ఆలోచన అంతా సినిమా రంగంపైనే ఉందని తన సన్నిహితుల వద్ద అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఏదో ఒక విషయం రాజకీయాల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది. ముఖ్యంగా టీడీపీ పైన చంద్రబాబు కుటుంబం పైన ఎవరు విమర్శలు చేసినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సిందే అంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే పెద్ద ఎత్తున విమర్శలు చేయడం వంటివి సర్వసాధారణంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలంటూ డిమాండ్ వినిపించడంతో దీనిపై ఎన్టీఆర్ వీడియో సందేశాన్ని వినిపించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరూ గొప్ప వ్యక్తులేనని, ఎన్టీఆర్ పేరును తొలగించడం ద్వారా ఆయన ఖ్యాతి తగ్గదని, అలాగే వైఎస్ఆర్ పేరును చేర్చడం వల్ల అదనంగా ఏమి ప్రయోజనం లేదని, ఇద్దరు గొప్ప వ్యక్తులే అంటూ ఎన్టీఆర్ బ్యాలెన్స్ గా మాట్లాడారు. దీనిపైన పెద్ద ఎత్తునే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు మహాపాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో పాల్గొన్న ఓ మహిళ జూనియర్ ఎన్టీఆర్ పై ఆవేశంతో ఊగిపోతూ అనేక విమర్శలు చేసింది.